ఇక మంచిర్యాల జిల్లాలో రోజుకి రాజకీయం వేడెక్కుతోంది నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది ఎమ్మెల్యేకే ఎమ్మెల్యే దివాకర్ రావు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావులు తమ క్యాడర్ పటిష్టతపై ప్రత్యేక దృష్టి సారించడంతో గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది గత సంవత్సరం దండెపల్లి మండలంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నటువంటి సిఎల్పి నేత మల్లు బట్టి విక్రమార్క టిఆర్ఎస్ పాలనపై ఘాటైన విమర్శలు చేశారు దాంతో మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది స్థానిక సర్పంచ్ ఎల్లప్పు శ్రీనివాస్కు సరైన గౌరవం లభించలేదనే కారణంతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివనగా మారింది ఈ తతంగాన్ని ఉద్దేశించి ఒక కాంగ్రెస్ కార్యకర్త తన వాట్సాప్ అకౌంట్లో అభ్యంతరకరమైన స్టేష్ స్టేటస్ పెట్టాడు మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీని వీడి భారీ భారీగా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది ఈ కార్య ఈ క్రమంలోనే మేధరిపేట స్టేజ్ వద్ద టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాహాబాహికి దిగి రణరంగాన్ని తలపించగా హుటాహుటిన అక్కడికి చేరుకున్న దండేపల్లి ఎస్ఐ సాంబమూర్తి ఇరు వర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు